జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వస్తే ఆయనకు సమస్య, అంటే సమస్య ఇన్ ద సెన్స్ విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన గెలిచాడా ఓడాడా అనే సంగతి కూడా చాలామందికి మనసులో ఉందో లేదో తెలియదు, కానీ బయట అడుగు పెడితే మాత్రం వా అమ్మో, ఆయన బయట అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈరోజు కూడా చూడండి, తాడేపల్లిలో తన ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి గుంటూరు జైలు వరకు వెళ్తూ ఉంటే ఆ పక్క ఈ పక్క బండ్ల మీద యువత ఎక్కడ ఒక ఇంచు కూడా తగ్గలే. మొత్తం నన్ను అడిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియాలో పార్టీతో సంబంధం లేకున్నా సానుభూతి పరులుగానా ఆయన తీసుకునే నిర్ణయాలను ఇష్టపడే వాళ్ళు, ఏదో ఒకటి తన మీద సానుభూతి చూపించే వీళ్ళు ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత బలంగా ప్రొటెక్ట్ చేస్తారు. ఆయన ఇట్లా రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన అభిమానులే పెద్ద ప్రొటెక్షన్ ఏమో, AK-47 లాగా అనిపించింది. ప్రస్తుత గవర్నమెంట్ ఆయనకు సెక్యూరిటీ పూర్తిగా తగ్గించిందని, మళ్ళీ సెక్యూరిటీ పెంచమని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ఆ విచారణ ఏదో సాగుతూ ఉంది. బట్ ఇప్పుడేమో బయటకి రాని రాలేకుండా ఉండలేరు అటువంటి పరిస్థితులను చంద్రబాబు సర్కార్ కల్పిస్తూ ఉంది. వరుసపెట్టి దాడులు దౌర్జన్యాలు అండ్ కక్షపూరితంలా అని చెప్పి జైలుకు పంపుతూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ టైంలోనే మళ్ళీ జనాల మధ్యలోకి రావాల్సి వస్తుంది. సో తను బయటకు బయట అడుగు పెడితే ఆ క్రౌడ్ ఎక్కడి నుంచి వస్తారో ఏంటో, అంత అభిమానం, విపరీతమైన అభిమానం. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడినంత ఈవెన కారు ఎక్కుతారు, ఆయన కారు రూఫ్ ఎక్కుతారు, వెనకల నుంచి లాగుతారు, పట్టుకొని వెళ్ళి చేతితో పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఎంత. సో ఇది ఒక రకమైనటువంటి ఏమంటారు, కొందరు క్రిమినల్స్కి ఇది కాసేంత ఏమంటారు ఈజీ వే అనిపించినా వాళ్ళ దగ్గర వరకు వేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి, బట్ అటువంటి వాటివన్నీ కూడా అభిమానులు చూపించే ఈ లవ్ అండ్ అఫెక్షన్, అభిమానులే ఫుల్ రక్షణగా, మరి ఈ బలంతోనే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళలేమో అనిపిస్తుంది. పోలీసులు వాళ్ళు ఇలా సెక్యూరిటీ ఎంత ఉందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల వాళ్ళ లవ్ అండ్ అఫెక్షనే ఆయన్ని AK-47 లాగా కాపాడి తీరాల్సిందే, ఖచ్చితంగా కాపాడుతుంది అని అయితే చాలా బలంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళే ఆయన శాశ్వతంగా మట్టిలో కలిపాలి, పైన కాంక్రీట్ వేసేయాలని చెప్పి ఎలా మాట్లాడతారో తెలియదు, అంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న, డైరెక్ట్గా రెచ్చగొడుతూ ఉన్న, ఆయన లేకుంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అందరూ ముందుకు రండి అని దాని ఉద్దేశం ఏంటో అర్థం కాదు, అంత దారుణంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారేమి ఎక్కడగా ఒక అడుగు వెనక్కు వేయరనుకోండి, ఆయన జనంలోకి వెళ్తే చాలు ఇంకా క్రౌడ్ బా బోయ్ రక్షణ కూడా వాళ్ళే. నాకు ఈరోజు అయితే చాలా అనిపించింది ఈ అభిమానులు AK-47 లాగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆ నీడలాగా ఉన్నారేమో అని. అంత అభిమానం బాబోయ్ అసలు ఏం జనం అసలు ఈరోజు కూడా.